हाई फ्रेंड्स वेलकम टू राम एडिट्स नीन मी राम फ्रेंड्स इरोजु सूपर व्हाट्सएप स्टेटस वीडियो एडिटिंग तो मी मुंदुगा अयिते वच्चेसा फ्रेंड्स मुंदैते डेमो चूडंडी नी कन्नुलु ना दिल्लुलो नाटुकुन फ्रेंड्स डेमो अयिते चूसारु कदा फ्रेंड्स కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను. నేను ఫుల్ సాంగ్ పెట్టి నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో అవసరం కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిన పిక్ పెట్టుకుని మీకు నచ్చిన హీరోయిన్ మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా సరే పిక్ పెట్టుకుని ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన రెండు టెంప్లెట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి మీ రిలేటివ్స్కి చెప్పి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ నేను ముందు ముందు చేస్తా ఫ్రెండ్స్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు వీడియోస్ అనేది చేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రేషియో వచ్చేసి 1:1 ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియా క్లిక్ చేసి మీకు నచ్చిన పిక్ అయితే తీసుకోండి. నేనైతే హీరోయిన్ పిక్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని జూమ్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మీడియాకి సరిపోయేలాగా జూమ్ అయితే చేయండి. జూమ్ చేసి ఈక్వల్ని అయితే క్లిక్ చేయండి. తర్వాత దాన్ని ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. ట్రాక్ చేయండి ఒక 30 సెకండ్స్ వరకు పిక్ని అయితే ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫోటో మీద ఒకసారి ట్యాప్ ఇచ్చి కింద వెంటేజ్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీడియా ఓపెన్ చేసి టెంప్లెట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. టెంప్లెట్ తీసుకుని స్లిప్ చేసే ఆఫ్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత కింద బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ చేసాక మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే ఇప్పుడు మీడియా ఓపెన్ చేసి ఇప్పుడు లిరికల్ వీడియో తీసుకోండి ఫ్రెండ్స్. లిరికల్ వీడియో తీసుకున్నాక దాన్ని కూడా సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ చేసిన తర్వాత సరిపోయింది కదా. కొంచెం ట్రాక్ చేసి కిందకైతే పిక్ మీకు పెట్టిన పిక్ తగ్గట్టుగా కిందకైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక రైట్ క్లిక్ చేయండి. ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్స్. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అంతా సెట్ అయిందో లేదో లాస్ట్ వరకు ఒకసారి ట్రాక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వీడియో లెంత్కి సరిపడగా పెట్టి తర్వాత ఎక్స్ట్రా ఉంటే కత్తి సింబల్ మీద చూసి ట్రిమ్ టు రైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రైట్ని క్లిక్ చేసి ఓకే అంతా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు షేర్ మీద క్లిక్ చేసి షేర్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయ్యాక మీకు నచ్చిన దుక్కున వాట్సాప్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆ వీడియోని అయితే పోస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.